వేల రూపాయలు విలువ చేసి కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి ల్యాప్టాప్లు మీకు ఇదే మరి అమౌంట్కు అందిస్తామని చెప్పి చెప్పినప్పుడు సుమారు 821,571 మంది స్టూడెంట్స్ దే హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ల్యాప్టాప్స్. అది మరి లెవెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కానివ్వండి, 8th, 9th, 10th వీరు కూడా మరి త్వరలో ఈ యొక్క ల్యాప్టాప్స్ను అందించడానికి కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నామని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క పథకం ద్వారా వారు ఈరోజు ఈ యొక్క ఎల్లో మీడియా వాళ్ళు ఏదైతే వారు చెప్తా ఉన్నారో, ముఖ్యంగా ఈ యొక్క అమలు చేసే విషయంలో ఈ యొక్క అమ్మఒడి జగనన్న అమ్మఒడి పథకం 2022 సంవత్సరానికి జూన్కు ఏవో మేము కొత్తగా ఆంక్షలు పెడతా ఉన్నాం అని చెప్పి ఈరోజు లోకేష్ బాబు కూడా ఏదో ట్వీట్ చేస్తూ ఉన్నాడు. లోకేష్ బాబు కానీ ఆయన బాబు కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి, ఏదైనా కూడా వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే చూపించమన్నట్టు ఈరోజు అమ్మఒడికి సంబంధించినటువంటి ఏదైనా ఆంక్షలు పెడుతూ ఏదైనా మరి నేను విన సర్క్యులర్స్ ఏమైనా ఇష్యూ చేసింటే రమ్మనండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఏ సర్క్యులర్ కానీ ఎవరికి కానీ ఏమి కానీ ఇష్యూ చేయలేదు. కేవలం ఈరోజు వాళ్ళు ఏదో చెప్తున్నట్టు ఈ యొక్క రేషన్ కార్డు కానివ్వండి, వైట్ కార్డు ఇది, అది కేవలం ఇంతకుముందు ఉన్నటువంటి రేషన్ కార్డుకి బదులుగా ఇది రైస్ కార్డు కదండి. ఈ యొక్క ఆధార్ కార్డు కంపల్సరీగా కావాలి, అకౌంట్ నంబరు అనుసంధానం చేసుకోవాలి. ఇవి లేకుండా ఈ యొక్క ఈ డీబీటీ స్కీమ్ పనిచేయదు. అన్మ్యాచ్డ్ అకౌంట్స్ అడిగిన డబ్బులు పనుల్లో చేరే పరిస్థితి లేదు. అంతే తప్ప ఈరోజు వాళ్ళు ఏదైతే ఈరోజు చెప్పారో కొత్తగా ఆంక్షలు ఏదైతే మరి విధిస్తూ మరి క్షేత్రస్థాయిలో వాళ్లకు ఏదో మరి ఈ సర్క్యులర్స్ ఇచ్చామని చెప్తున్నారా, అన్నీ అవాస్తవాలు. ఈరోజు ఈ యొక్క జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధిదారులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఏదైనా అడ్రస్ చేంజెస్ ఏదైనా ఉంటే అవి గ్రామ సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లు ఉన్నారు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రతి పథకం మరి ఈరోజు ఆడిటింగ్ సోషల్ ఆడిటింగ్ జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పేదరికంలో ఉన్న వారికి, పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాల్లోని తల్లులకు తమ బిడ్డలను బడికి పంపించాలి, వాళ్ళకు బంగారు భవిష్యత్తును కల్పించాలి, వారి యొక్క చదువు మరి వారి యొక్క మరి యొక్క నైపుణ్యత మరి అట్లాగే ఉద్యోగ అవకాశాలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ఒక మేనమామగా అక్క చెల్లమ్మలకు అన్నగా తమ్ముడుగా ఈరోజు నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటను మరి ఈరోజు నిలబెట్టుకుంటూ ఈ యొక్క పథకం ఎక్కడా కూడా దీన్ని డైల్యూషన్ లేకుండా పకడ్బందీగా అమలు చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళలాగా ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్ని తుట్లు పొడిచారో మనం చూసాం. ఆ రోగాలు లేవు ఉండకూడదు, ఈ రోగాలు ఉండకూడదు, అక్కడ ఉండ ఇవి ఉండకూడదు ఏమని చెప్పి మొత్తం టోటల్గా డైల్యూట్ చేసి మొత్తం వారి కంట్రోల్లో పెట్టుకొని మరి కేవలం తెలుగుదేశం పార్టీ మరి సపోర్టర్స్కి వారి వారి కార్యకర్తలకు పందారం చేసే పరిస్థితి కాదు ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో పథకాలు ఏవైనా కూడా అందరికీ అందుబాటులోకి ఉండాలి, అందరికీ వర్తింపజేసాయి. కేవలం అర్హత మాత్రమే దానికి కుల మానకం, అంతేకాని పార్టీ కాదు, కులాలు కాదు, మతాలు కాదు, ప్రాంతాలు కాదు అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ ఒక్కసారి నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి మరి అట్లాగే ఆ ఎల్లో మీడియా వారికి మీరు ఒకటే, మీరు ఏదైనా రాయాలనుకున్నప్పుడు నిజంగా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే దయచేసి తీసుకురండి, దాని మీద చర్చిద్దాం, దాని మీద చెప్దాం. ఏదైనా ఉంటే మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. కానీ మీరు కడుపు మంటతోటి ఈరోజు అమ్మఒడి లాంటి గొప్ప పథకానికి ఈరోజు వక్ర భాష్యం చెప్తూ మరి విషయం చిమ్మే ప్రయత్నం నిజంగా ఎవరు హర్షించరు. ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని చీకొడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీ నుంచి నిలబడే కార్యకర్తలు ఎవరు లేరు కాబట్టి ఏదో విధంగా ఈ పథకాలని ఈరోజు మరి ఏదో విధంగా పక్కదోవ పట్టించి వక్రభాష్యం చెప్పాలనే ఒక కుట్రతోటి ఈరోజు దీని మీద
విషం చిమ్ముతున్నా, మరి ఈ పరిస్థితిని నిజంగా ఎవరు కూడా ఆశించరు అని చెప్పి నేను మనవి చేసుకుంటూ ఈ యొక్క అమ్మఒడి పథకం జూన్ అంటే అకాడమిక్ ఇయర్కు షెడ్యూల్ చేయడం వలన ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మొదటి సంవత్సరం ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఏదైతే 2019-20 సంవత్సరానికి ఇచ్చిన ఆ యొక్క ఆర్థిక సహాయం 2020-21 అకాడమిక్ ఇయర్కు పనికొచ్చింది. అట్లాగే 2021 మరి ఇచ్చినటువంటి ఏదైతే మరి ఆర్థిక సహాయం ఉందో అది 2021-22 మరి ఈ విద్యా సంవత్సరానికి పనికొచ్చింది. ఇప్పుడు అకాడమిక్ ఇయర్తో మరి షెడ్యూల్ చేస్తున్న నేపథ్యంలో అమ్మఒడి జూన్లో ఇస్తుంటే జూలై అహెడ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ 2022-23 అకాడమిక్ ఇయర్కు 2022 జూన్లోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ ఉండదని చెప్పి తెలియజేస్తాం. పెరిగారు నేను ఎక్కడ కూడా నేను ఇప్పుడు మీకు చెప్పిన గణాంకాలు కూడా ఇవన్నీ నేను ఇట్ ఇస్ ఓపెన్ ఫర్ డిస్కషన్. ఈరోజు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా నేను చెప్పడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉందో యాన్యువల్ ఇన్కమ్ కూడా గణనీయంగా పెంచడం జరిగింది. అంటే 5,000-6,000 నుంచి 10,000-12,000 జరిగింది. అంటే ఎక్కువ మంది దాంట్లోకి వస్తారు. 200 యూనిట్ ఉంటే 300 నుంచి ఎక్కువ మంది వస్తారు. 2.5 ఎకరాలు 5 ఎకరాలు ఏవైతే మరి ఈ యొక్క ల్యాండ్ హోల్డింగ్ ఉందో 10 ఎకరాల వరకు తీయడం జరిగింది. అంటే పేదరికం యొక్క బేస్ని పెంచడం జరిగింది. పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బేస్ నారో డౌన్ చేయకుండా బ్రాడ్ బేస్ చేసినప్పుడు ఎక్కువ మంది రావడం జరిగింది. 42 లక్షల నుంచి 44 లక్షలని గణాంకాలు చెప్తున్నారు. ఏ ఎక్కడా కూడా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది పేదరికంలో ఉన్నటువంటి మరి ఇది ఒక 6-stage వ్యాలిడేషన్ ఎక్కడైతే ఉన్నాయో ఇతర పథకాలకు వర్తించే మరి ఏవైతే నిబంధనలు ఏవైతేనే అవే నిబంధనలు. దీనికి అమ్మఒడి పథకానికి సపరేట్గా ప్రత్యేకమైన నిబంధనలు ఇంకా కొంచెం రిలాక్సేషన్ చేయడం జరిగింది. ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వారు చెప్పినటువంటి ఏదో ఒక మేము కొత్తగా సర్కులర్ ఇచ్చామని చెప్తున్నారు కదా, అలాంటివి ఏమీ ఇవ్వలేదు. ఈ 200-300 యూనిట్లు ఏవైతే ఉన్నాయో అది పోయిన సంవత్సరంలో వర్తించినవి. ఇప్పుడు కొత్తగా వీళ్ళు 2022-23 విద్యా సంవత్సరానికి ఏదైతే అమ్మఒడికి కొత్తగా ఆంక్షలు అని చెప్పి తయారు చేస్తూ ఉన్నారో ఇవి కొత్తవి ఏమి కాదు, ఇప్పుడు ఏమీ మార్చలేదు అని చెప్పి నేను అది స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ డిస్కషన్. ఎక్కడైనా కూడా దీని మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. ఈ పథకం ఏ విధంగా రూపకల్పన చేయబడింది, ఏ ఉద్దేశంతో చేయబడింది అనే దాని మీద చాలా స్పష్టంగా జీవోలు కానివ్వండి, ముఖ్యమంత్రి గారి స్పీచెస్ కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది 75% అటెండెన్స్ ఉండాలి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, పిల్లల్ని బడికి తీసుకురావాలి. ఇంకా అటెండెన్స్ లేకపోతే పిల్లలు బడికి ఎందుకోసం? వెరీ సింపుల్ కామన్ సెన్స్. బడికి రాకుండా మనకు ఎందుకు ఇచ్చాము 2 సంవత్సరాలు అంటే అప్పుడు ఫస్ట్ మిడిల్ ఆఫ్ ది ఇయర్లో స్టార్ట్ చేయడం, రెండవదేమో కరోనా నేపథ్యంలో మరి వాళ్ళు స్కూళ్ళు తెరవని పరిస్థితిలో అయినా కూడా 6,000 కోట్లు 100, 200 కాదు 44 లక్షల మంది. ఈవెన్ కరోనా టైంలో కూడా 44 లక్షల మంది అంటే సుమారు 2 లక్షల మందికి అదనంగా మరి ఈ యొక్క పథకాన్ని వర్తింపచేయడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా ఏవి కూడా దీన్ని డైల్యూట్ చేయకుండా ఇంకా దీనికి ఎంతమంది ఎక్కువ వస్తే అంతమందికి ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క పథకాన్ని మరి ముందుకు తీసుకుపోతున్నాం. అసంతృప్తి అంటే ఏం లేదా బా, దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఎవరి గురించి మారలేదు మీరు? అందుకేది ఏం లేదు బా. ఇప్పుడు ఎవరైనా కూడా మంత్రి పదవి కావాలి, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయాలని ఒక ఆలోచన ఉంటుంది ఎవరికైనా కూడా. ఎవరికైనా ఒక కోరికలు ఉంటాయి, ఒక అవకాశాలు వస్తాయి. అది అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈరోజు మరి కులాల సమీకరణలో ఈరోజు నాకు లబ్ధి జరిగింది. ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉంటే మరి నాకన్నా సీనియర్ అయినటువంటి మంత్రి, మరి నాకన్నా ఎక్కువ అనుభవం ఉన్నటువంటి మంత్రి ఈరోజు కులాల సమీకరణలో ఈరోజు 70% ఈ యొక్క క్యాబినెట్లో ఉన్నటువంటి పదవులు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా జరిగిందా ఈ రాష్ట్ర చరిత్రలో? ఎప్పుడైనా కూడా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని పదవులు, ఇన్ని ఇంపార్టెంట్ శాఖలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, బహుశా ఒక దళితులకు ఈ మధ్యకాలంలో ఎవరైనా ఇచ్చారని నేను అనుకోవడం లేదు. తెలంగాణలో అది నంబర్ 2 పొజిషన్ అని చెప్పి మీరే అంటా ఉన్నారు. కాబట్టి అలాంటి శాఖలు, హోమ్, తర్వాత ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, ఇవన్నీ దళితులకు మరి ఇస్తున్నారంటే ఈరోజు దళితులు అధికారం వైపు అడుగులు వేయాలని చెప్పి ఏ విధంగా అయితే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నారో ఆయన కలల్ని సాకారం చేస్తూ
ఆయన భావజాలంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క నూతనంగా మరి ఏర్పాటు చేసినటువంటి ఈ క్యాబినెట్ కూర్పులో 70% మరి ఈరోజు బడుగు బలిగిన వర్గాల వారికి మరి పెద్దపీట వేయడం వల్ల మరి ఈరోజు ఓసీ కేటగిరీలో మరి చాలామందికి మరి అవకాశాలు తగ్గాయి. మరి ఖచ్చితంగా వారికి కూడా నెక్స్ట్ టైం